అవినాష్ రెడ్డి ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఒకవైపు కోర్టులో లీగల్గా ఫైట్ చేస్తూ మళ్ళీ ఈ వీడియో ఫైట్ అనేది ఎందుకు? అంటే ఇది కేవలము ఒక క్రిమినల్ కేసే కాదు, ఇట్స్ ఎ పొలిటికల్ స్టేక్స్ అన్న క్రిమినల్ కేసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సొంత చిన్నాన, ముఖ్యమంత్రికి సొంత చిన్నాన, ఆయన ప్రభుత్వమే నాలుగేళ్ళుగా అధికారంలో ఉంది. జగన్ కజిన్ అయిన అవినాష్ రెడ్డి నిందితుడు. ఇందులో ఈ వ్యవహారంలో స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేదో వ్యక్తిగతంగా అవినాష్ రెడ్డి చూసుకోవాల్సిన అంశం అని లేదు. టోటల్గా పార్టీ పార్టీ మీడియా అవినాష్ రెడ్డికి వెనకాల ర్యాలీ అవుతోంది. జగన్ వ్యతిరేక మీడియా సునీత వెనకాల ర్యాలీ అవుతోంది. సో ఈ ప్రక్రియ అంటే ఈ కేసు మొత్తం క్రిమినల్ కేసు, ఒక మర్డరు, ఒక విక్టిము, ఒక అక్యూజ్డు. సాధారణంగా ఏ మర్డర్ కేసులో ఏముంటుందో ఒక అక్యూజ్డ్ ఉంటుంది, నిందితుడు, ఒక విక్టిమ్, ఒక బాధిత కుటుంబం ఉంటుంది. ఇది కేవలము నిందితుడు బాధిత కుటుంబం అనే బైనరీ దాటి రెండు రాజకీయ పార్టీల మధ్య, లేదు జగన్ వ్యతిరేక అనుకూల శిబిరాల మధ్య ఒక వివాదంగా మారింది. సో ఇలా మారినప్పుడు అవినాష్ రెడ్డి ఈజ్ నాట్ జస్ట్ ఒక ఇండివిజువల్, అవినాష్ రెడ్డి ఈజ్ అ పొలిటీషియన్. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అందువల్ల లీగల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది తర్వాత సంగతి. ఎందుకంటే లీగల్ అవుట్కమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు, కోర్టులో విచారణ, వాద ప్రతివాదాలు, కోర్టు ఏది పట్టించుకుంటుంది ఏది పట్టించుకోదు, ఆ లీగల్ ప్రక్రియను ఎవరు అంగీకరిస్తారు ఎవరు అంగీకరించరు ఇవన్నీ తర్వాత ఉంటుంది. ఈ లీగల్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. లీగల్ ప్రాసెస్లో ఒకరు గెలిచినా ఇంకొకరు అంగీకరించాలని ఏం లేదు. సో ప్రజలు దీన్ని ఎటువైపు రియాక్ట్ అవుతుందో తెలియదు. కానీ ఈ లోపల పొలిటికల్ ప్రాసెస్ ఇది ఉంటుంది కదా. సో లీగల్ ప్రాసెస్కు ప్యారలల్గా పొలిటికల్ ప్రాసెస్ జరుగుతుంది, లీగల్ ట్రయల్కు ప్యారలల్గా మీడియా ట్రయల్ జరుగుతుంది. సో మీడియా ట్రయల్ రోజు కోర్టు కన్నా ఎక్కువ విచారణ మీడియానే చేస్తుంది కదా. సో తెలుగు మీడియా ఇప్పుడు దాదాపు కోర్టులో విచారణ అన్నా కొన్ని గంటలకు పరిమితం అవుతుందేమో, ఎందుకంటే ఇతర కేసులు కూడా ఉంటాయి. కానీ తెలుగు మీడియాకి అయితే ఇతర కేసులు కూడా లేవు, ఇదే కేసు. సో ఇలా జరుగుతున్నప్పుడు సహజంగా ఒక పొలిటికల్ రెస్పాన్స్గా కూడా ఉండక తప్పదు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది మీడియాలో వచ్చిన దాన్ని బట్టి, మీడియా ట్రయల్ని బట్టి, కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ని బట్టి, దానిపైన వివిధ వ్యక్తులు స్పందిస్తున్న తీరును బట్టి రకరకాల పర్సెప్షన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఇప్పుడు వైఎస్ షర్మిలకు కూడా స్పందించి సునీతకు వైపుగా స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక పబ్లిక్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది కనుక తన వర్షన్ తాను చెప్పుకోవాలి. సో లీగల్ అవుట్కమ్తో సంబంధం లేకుండా పొలిటికల్ అవుట్కమ్ను ప్రభావితం చేయాలి, అలాగే పొలిటికల్ ప్రాసెస్ను ప్రభావితం చేయాలి. పార్టీకి రేపు లీగల్ అవుట్కమ్ ఎటువైపు వచ్చినా నష్టపోయేది ఒకవేళ అవినాష్ రెడ్డి దోషి, భాస్కర్ రెడ్డి దోషి అంటే వాళ్ళిద్దరు జైలుకు పోతారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిషేధించరు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను, జగన్మోహన్ రెడ్డిని నిషేధించరు అన్లెస్ ఇంకేదన్నా లార్జర్ కాన్స్పిరసీ ఉంటే. ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పుడు అధికారంలోనే లేదు కనుక అవకాశం కూడా ఉండదు. అందువల్ల డెఫినెట్గా సిక్స్ అంటూ పడితే లీగల్ అవుట్కమ్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, విశ్వశంకర్ రెడ్డి వీళ్ళు. కానీ పొలిటికల్ శిక్ష ఎవరికి పడుతుంది ప్రజాకోర్టులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పడే అవకాశం ఉంటుంది. పడుతుందని నేను చెప్పలేను, నేను గతంలో కూడా ఈ అంశం పైన మాట్లాడాను, మనమే మాట్లాడుకున్నాం. అవినాష్ రెడ్డి హత్య కేసు యొక్క లీగల్ అవుట్కమ్ పొలిటికల్ అవుట్కమ్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అది మనం చెప్పలేము. ఎందుకంటే మన దేశంలో క్రైమ్ అండ్ పాలిటిక్స్ నెక్సస్ ఏం కొత్త కాదు. ప్రజలు దాన్ని పెద్ద ఎత్తున చీదరించుకుంటున్నారు, చర్చించుకుంటున్నారని అనుకోను. కానీ ఆ పొలిటికల్ ప్రాసెస్లో నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. సో ఆ నష్టం జరగకుండా జాగ్రత్త పడే క్రమంలో తమ అనుకూల పొలిటికల్ నరేటివ్ను జనంలోకి ప్రవేశపెట్టి పబ్లిక్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్రమంలో భాగంగానే తన వర్షన్ కోర్టులోనే కాదు, కోర్టు బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో కాదు, ఇలాంటి వీడియోలు కూడా విడుదల చేసి లీగల్ ఫైట్ నడుస్తుంది. పొలిటికల్ ఫైట్లో భాగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు, వీడియోలు, సోషల్ మీడియాలు, డిజిటల్ మీడియా, ఇప్పుడు తెలుగు మీడియానే కాదు తెలుగు డిజిటల్ మీడియా మొత్తం ఇదే చర్చ కదా. సో అందువల్ల తన వర్షన్ తాను చెప్పుకోవడానికి బహుశా ఆ పని చేసి ఉండాలి.